రెండు తెర వెలుగు రెట్టి డైలాగ్ బాబుకి, తెలుగు తెరకు దూసుకొచ్చిన ఫిల్మ్ ఉన్న డైలాగ్ బాబుకి. ఆల్ ఇండియా కైలాస్ బాబు యూత్ అసోసియేషన్. అసలు మనం సినిమా మొదలు పెట్టలేదు కదా, ఇక్కడ ఏం చూసాం? ఆల్రెడీ విదేశాల్లో 1000 మంది రెడీ అయిపోయారు. ఓపెనింగ్ ఇక్కడ జరుగుతుంది కదా, కానీ డల్లాస్ కల్లాస్ లాంటి చోట్ల నీ కటౌట్లు పెట్టారు. ఈ ఒక్క డ్రెస్ చాలండి, హీరోలు అందరూ అడ్రస్ కూడా పోతాయి. అందులో చీఫ్ గెస్ట్ కూడా వచ్చాడు. గణయ్య గణయ్ గణయ్ ఏ బాడికే బావడవా రా దాడా దాడా. ఎవడే హీరో? ఇది పుట్టోడా? వాడు హీరోనా? వాడి సినిమాకి నేను క్లాప్ కట్టాలా? బుద్ధున్న ఎగ్గార్జి కొడుకు కొట్టడం. అందుకే నేను పిలిచింది. మహేష్ బాబు అయితే సీఎం నే పిలిచేవాడిని, కైలాస్ బాబు కాబట్టి ఎక్స్ కౌన్సిల్ నిన్ను పిలిచా. నా హ్యాండ్ చాలా మంచిదప్ప, నేను క్లాప్ కొట్టిన సినిమా ఏది క్లాప్ కొట్టాల? అసలు రిలీజ్ అయితే కదా. అది కాదప్ప మాణిక్యం, వీడు హీరో ఏందప్ప, నీకు బ్యాడ్ నేమ్ రాదా? అసలు నాకు నేమ్ ఎందుకయ్యా? వారికి 100 కోట్లు ఉండాలి మాణిక్యం. కైలాస క్రియేషన్స్ దేశ కైలాస క్రియేషన్స్ దేశ పోకిరి ముహూర్తం. నేను లేకుండా నువ్వు బతకగలవా? దేశ పోకిరి చందమావు పక్క చుక్క, మందుగ్రాసు పక్క ముక్క, దేవదాసు పక్క ముక్క, కుక్క చెత్త కుప్ప పక్క తొక్క, రూపాయి నోటుకు ఏంది ఒక్క అబ్బొక్క. నువ్వు కాకపోతే నీ అక్క ఎట్టా ఉంది రా లెక్క? నీకేమైనా తిక్క? ఎవరమ్మా నువ్వు? కైలాసమ్మ బావండి. అందరికి బావే కానీ నువ్వు నడు. కాదండి, మా బావతో కొంచెం మాట్లాడాలి. అరే చెప్పేది కదా నడ. అది కాదండి, చాలా అర్జెంట్ గా మాట్లాడాలి. అది కాదండి. ఏమి యాక్టింగ్ అప్ప, ఏమి యాక్టింగ్? ఉలవ చారులో మేకడేసుకుని జుర్రుకున్నట్టుందప్ప. ఇదిగో కైలాసప్ప, నీకు మంచి భవిష్యత్తు ఉందప్ప. నీ ఫ్యూచర్ అచ్చిన పెట్టాయి పెట్టి. సాయంకాలం పార్టీ ఆఫీస్ లో మంచి పార్టీ ఉంది, నువ్వు వచ్చితే మా మాణిక్యం చెప్పమాక అవును సార్. ఆ డేంజర్ దాస్ గారు బాంబు పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు కదా, అది ఎక్కడైనా హఠాత్గా జనం మధ్యన పేలిపోయింది అనుకోండి, ఛాన్స్ లేదా? నా అంచనా ప్రకారం ఆడి పాటికి మన దగ్గరికి వస్తుండాలి, ఎందుకంటే ఆడికి ఈ రోజే డెడ్ లైన్. సార్ నా పని అయిపోయింది సార్, నేను లొంగిపోతాను సార్. బాబోయ్ ఎరా సార్, ఈ లొంగిపోట్లేదని గాని దొరకట్లేదని గాని నేను ఎప్పుడైనా ఫీల్ అయినా సార్ మీకు దండం పెడతాను సార్. దీంతో గంట గంటకి భయపడి చేస్తున్నాను సార్, కావాలంటే ఒక్కసారి ఉరి తీసేయండి సార్. యువర్ అటెన్షన్ ప్లీజ్, ఇంకో 15 నిమిషాల్లో ఈ బాంబు పేలబోచున్నది. బావు గంటే ఉంది సార్, త్వరగా తీయండి సార్. ఇదిగా తాళం, ఇప్పుడు చూడే చేస్తాను. ఇప్పుడు చూడండి రా, మర్యాద కడితే తీయరా. ఎరా మర్యాదగా తాళం తీస్తావా లేదా తోలు తీసేమంటావా? ఏంట్రా తీసేది తొక్క, ఈ బాంబు తీస్తే తాళం తీస్తా, లేకపోతే అంత మెల్లగా అడుగుతున్నావుట్రా. పప్పు పప్పు పట్టిపోతుంది. మరో 2 నిమిషాల్లో ఈ బాంబు బద్దలగలు. కేవలం 1 నిమిషంలో అనగా 60 సెకండ్లో ఈ బాంబు పేలిపోవును. ఓకే,
నువ్వు చేసిన నేరాలన్నీ ఇందులో ఉన్నాయి, ఒక్క సంతకం పెట్టావుంటే నేను బాంబు తీసేస్తాను. అమ్మా నేను నమ్మనమ్మా, నేను సంతకం చేసిన తర్వాత నువ్వు బాంబు తీయబోతే గ్యారంటీగా చెప్తాను సంతకం పెట్టి. నేను పెట్టను. పెట్టాయి. నేను పెట్టే ఉంది. నీ చేత తొమ్మిది చచ్చిపోతా బెటరా? నేను పెట్టను. ఎనిమిది సెకండ్లు చచ్చిపోయాక పెట్టావురా? ఆరు సెకండ్లు నేను పెట్టను. రై సత్యసాల అంతేనా? అంతే పెట్టినా సార్. పెట్టి మరి పెట్టే రిమూవ్ ద బ్యాటరీస్. సింపుల్. ఈయన తల కిందకి అలాగే తీయండిరా, తలంచే బయటకు వచ్చేస్తాయి. అక్కర్లే సార్, మింగేని అనుకున్నారు కదా ఆత్త సార్. ఇది ఈ సెల్స్ బయటికి, నువ్వు సెల్. నా రాజకీయ చరిత్రలో ఇప్పటిదాకా చాలా మంది సీఎంలు చూసినానప్ప. ఎన్టీఆర్ లో ఉండే గ్లామర్, చంద్రబాబు లో ఉండే చరిష్మా, వైఎస్ఆర్ లో ఉండే విల్ పవర్ మొత్తం కట్టుకట్టుకుని నీ మొహంలో ఉండే. అందుకే కదా సార్ మా వాడిని హీరోగా పెట్టి సినిమా తీస్తుంది. అంటే ఒట్టి సినిమా హీరో అయితే చాలా? మరి ఇంకేం కావాలి సార్? సీఎం కావాలా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా. ఊరుకోండి సార్, నేను ముఖ్యమంత్రి. ఇప్పుడు దాకా లేరు, ఇప్పుడు ఎలా వచ్చారు? మూడు పెగ్గులు వేసుకుంటే ఇట్లాంటి దిక్కుమంది అనుమానాలు వస్తాయి. వస్తారయ్యా, ఇంకా కోట్ల మంది వస్తారు, మీ వెనకాల నిలబడతారు, ఒట్టేస్తారు, ఒక తోపు తోస్తారు, ఈయన సీఎం అయిపోతారు. మీరేదో మాయ చేస్తున్నారండి. మా వాడు సీఎం అవడం ఏంటి? ఇందులో మాయాలేదు, మర్మవలేదు, మోసం లేదు, తగ్గలేదు. ఈయన ముఖ్యమంత్రి, నువ్వు ఆయన ఫ్రెండ్ కదా, ఉప ముఖ్యమంత్రి, రవాణా మంత్రి. నువ్వు సీఎం కావాలరా? నా ఫ్రెండ్ సీఎం అని గర్వంగా చెప్పుకొని మరి చచ్చిపోవాలరా? కాదనకురా. కాదనకు బాస్. నేను సీఎం అవడం ఏంటరా అసలు? రే నువ్వు ఇంకేం మాట్లాడకరా. ఏమంటే మా వాడు సీఎం కావాలంటే ఏం చేయాలంటే? ఇతను సినిమా హీరో కావాలంటే సొంత బ్యానర్ పెట్టుకున్నాడు కదా, అలాగే సీఎం కావాలంటే సొంత పార్టీ పెట్టుకోవాలి. పీపీ పార్టీ అంటే తెలుసు నీకు, ఇలాంటి దరిద్ర పరిమాణాలు వస్తాయని. పీపీ పార్టీ అంటే పిలిస్తే పలికే పార్టీ. చంద్రబాబు అది వైఎస్ఆర్. ఇది ఖాయం చేసుకోవాలంటే ఎంత కావాలండి? నీ దగ్గర ఎంత ఉంది? 50 కోట్లు. పార్టీ పెట్టాలంటే కనీసం 1000 కోట్లు కావాలప్పా. నువ్వు మంచి వాడివి కాబట్టి, నీకు ముఖ్యమంత్రి అయ్యే జీతం ఉంది కాబట్టి, రేపు సాయంత్రానికి మిగతా మొత్తం ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పుడు నీ దగ్గర తెప్పించాయి. అడమగా నాకంతా కలగా ఉందిరా. అప్పుడే ఏమైంది, రేపు పొద్దున నువ్వు సీఎం అయినాక ఇంతమూడు కార్లు వెళ్తంటే ముందు 5 కార్లు 25 కార్లు. ఆగస్టు 15 పెరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేసేది నువ్వు. కలెక్టర్లు, మినిస్టర్లు, ఐజీలు, విఐపీలు నీ ముందు లైన్ లో నిలబడతారు. అలా చెల్లిట్ కాదు, ఇది మన బ్రాండ్. హెలికాప్టర్ లో డైరెక్ట్ గా అసెంబ్లీలో దిగుతారు. నేనేం చేయాలి? పాలియాలా? అంటే మళ్ళీ పాలించాలా, పరిపాలించాలా. అన్న ఎన్టీఆర్ ముందు పాలసీకిలు తిరిగాడు, తర్వాత సీఎం అయ్యాడు. కాకపోతే ఆయన 300 సినిమాలు చేసి సీఎం అయ్యాడు, నువ్వు సింగిల్ సినిమాతో సీఎం అయిపోతున్నావు. ఇంకేం ఆలోచించకుండా మొత్తం డబ్బిచ్చేయండి. రాష్ట్రంలో డబ్బు లేదు కదా. అవునరా, నువ్వు మీ అమ్మా నాన్నకు చేసిన ఛాలెంజ్ కూడా నెరవేరు. పార్టీ పెట్టి సీఎం అవడం అంత ఈజీ కాదు. మధ్యలోకి రాకో, ఉండవు, మూసుకొని మొత్తం డబ్బులు పెట్టరా. హలో, ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా నిద్ర లేదు మరి గుడ్ మార్నింగ్ చెప్పాలా? నేను గుడ్ మార్నింగ్ చెప్పడానికి రాలేదు సార్. మరి బిల్ ఇచ్చి క్యాష్ తీసుకెళ్దామని వచ్చాను. రే కైలాసం, రే కైలాసం. ఏంట్రా? రే టిప్పు సుల్తాన్ గారు వచ్చారు చూడరా. మీరు ఇచ్చిన అమౌంట్ అయిపోయింది సార్, ఇంకో 10 లాక్స్ కావాలి సార్. పిఏ పిఏ సార్, పి
పది లక్షలకి ఇంకో పది లక్షలు కలిపి 20 లక్షలు ఇచ్చాయి. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు కూడా లేవు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాత్రి మీరు తాగిన మత్తులో గన్నయ్యకి మొత్తం డబ్బులు ఇచ్చేశారు. అవునా? ఓసారి గన్నయ్య ఫోన్ చేసి 1 కోటి రూపాయలు పంపించమని చెప్పు. ఓకే సార్. ఏమయ్యా రాత్రి కొద్ది ఎక్కువైంది, మొత్తం తరపడ్డాము, చూడా తక్కువ మంది ఎక్కువైంది. ఈ నంబర్ పనిచేయట్లేదు సార్. బాబు, కైలాస్ బాబు, నిజంగా నీకు 100 రూపాయలు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం లేదు, హీరోయిన్ కి 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి. 50 లక్షలా? ఇక్కడ హోటల్ బిల్ కట్టాలి, 20 లక్షలు ఉంటే పంపించావా? డబ్బు లేదా? అందుకనే 60 రోజులు ఇండస్ట్రీకి వస్తే ఇట్లాగే ఏడుస్తుంది. పెట్టే ఫోను. ఫోను పెట్టి మాణిక్యం గారు ఫోన్ ఆఫ్ చేశారు రా. ఇక వాళ్ళు దొరకరు సార్, మీరు మోసపోయారు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంటమ్మా డ్రామాలా? రే, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా? కైలాసం కోటీశ్వరుడు రా. నాకు అదంతా తెలియదు. 10 నిమిషాల్లో డబ్బులు కట్టకపోయారా? ఇస్తాం పోబే. సంత బాబా, సత్య బాబా.